నెలల్లో సంపాదన సృష్టించాడు ఆయన. ఆ సంపదతో 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ నడిపింది. 8 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అది మొత్తం ఖర్చు పెట్టేసి ఎట్లా నడపాలో అర్థం కాక చివర్లో సంక్షోభం సంక్షోభం అన్నటువంటి పేరుతో చివరికి దేశానికి కావాల్సిన ఆయుధాలు కూడా కొనడం మానేసి ఆర్మీకి కావాల్సినవి కూడా కొనడం మానేసి చెప్పింది కదా ఓపెన్ గానే. చివరికి అంత సంక్షోభంలోకి తీసుకెళ్లి పడేస్తే మోడీ వచ్చాక ఈ 9 ఏళ్లలో ప్రపంచంలో టాప్ 5 కెళ్లిపోయాం. టాప్ 3 కెళ్లే పరిస్థితిలో ఉన్నాం. ఈ డబ్బులతో మళ్ళీ రేపు మాకు అధికారం ఇస్తే ఖర్చు పెడతామంటాడు. ఒకడు సంపాదిస్తాడు, ఒకడు ఖర్చు పెడతాడు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ టైంలో సంపాదన ఖర్చు పెట్టాడు తను. చంద్రబాబు టైంలో సంపాదించి అదనంగా ఇచ్చింది ఏంటి, వెంటనే హైటెక్ సిటీ చెప్తారు. హైటెక్ సిటీ చంద్రబాబు దిగిపోయిన తర్వాత 10 సంవత్సరాల పాటు వేరే వాళ్ళ చేతిలో 55,000 కోట్లు ఇప్పుడు వస్తుంది 15 ఏళ్ల తర్వాత. ఆ రోజున రాలా కానీ జగన్ రాజశేఖర రెడ్డి సంపాదించింది వెంటనే క్యారీ ఫార్వర్డ్ అయిందిగా నీకు. అలాగే జగన్ సంపాదించింది వెంటనే క్యారీ ఫార్వర్డ్ అవుతుందిగా నీకు. ఇవాళ జగన్ వచ్చాక మీరు ఆర్థిక వ్యవస్థ పరంగా చూడండి, చంద్రబాబు టైంలో ఉన్న ఆదాయం ఎంత, ఇప్పుడు ఎంత ఆదాయం రాష్ట్రానికి 55,000 కోట్లు. చంద్రబాబు నాయుడు పవర్ లోకి వచ్చిన 45 ఏముంది, 55-56 నుంచి ఇప్పుడు దాదాపు 100,000 కోట్లు, 85,000-90,000 కోట్లు నేరుగా ఉంది. కేంద్రాన్ని అన్ని గడుపుకుంటే 120,000 కోట్లు, 130,000 కోట్లు వస్తున్నది. జిఎస్టిపిలో భారతదేశంలో నెంబర్ 1 ఉంది ఆంధ్రప్రదేశ్. 16.5% దాకా ఇది ఉంది గ్రోత్ రేటు, జిఎస్టిపి గ్రోత్ రేట్. అంటే ఇక్కడ రన్ అవుతున్నది కదా. ఇంకోటి ఇన్ని అప్పులు ఇచ్చి ఇన్ని అప్పులు తీసుకుంటున్నాడనే చెప్తున్నారు, కానీ గతంతో తీసుకొని చూసుకుంటే అప్పు రేటు తక్కువ, పర్సంటేజ్ అంకె చెప్తున్నారు, అప్పుడు అంకె చెప్పలా, పర్సంటేజ్ పరంగా తక్కువ అప్పు తీసుకున్నటువంటి పర్సంటేజ్, ఏది ఆదాయంతో కంపేర్ చేసుకున్నప్పుడు. అంటే ఒక సిస్టమ్ ని సెటరేట్ చేసాడు అతను. ఇప్పుడు ఈ వ్యవస్థనే వాడుకుంటుంది రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాడుకుని ఏం చేస్తుంది, పంచుతుంది. కాబట్టి సంపద సృష్టించడం అంటారా, అవన్నీ ఉత్తుతి మాట. ఇప్పటికిప్పుడు అది కూడా ఇతను చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇతను కట్టే ఇవి ఉన్నాయి కదా పోర్ట్లు, అవి వాటి వలన ఇవి వస్తాయి కదా ఇన్కమ్, ఆ డబ్బులు పెరిగితే అవన్నిటిని కూడా వీళ్ళు రేపు పొద్దున మాది అని ఖాతా వేసుకోవడానికి వీలుంటది. చూద్దాం మొత్తానికి సంక్షేమం విషయంలో ప్రకటించడం, ప్రకటనలు చేయడం, ఉచితాలు ఇస్తానని చెప్పడం వేరు.